పిల్లలందరికీ మా నమస్కారాలు. భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పిల్లలారా, ఇంతకుముందు కార్యక్రమంలో మీరు తెలుగు భాషలో భాషా భాగాలను గురించి తెలుసుకున్నారు. భాషా భాగాలు ఎన్ని? అవి ఏవి అని చెప్పగలరా? చెప్పండి చూద్దాం. అవునండి, భాషా భాగాలు 5. అవి నామవాచకం, సర్వనామం, విశేషణం, అవ్యయం, మరి క్రియ. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు క్రియలను గురించి తెలుసుకుంటారు. ప్రత్యేకంగా సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి తెలుసుకుంటారు. శ్రద్ధగా వినండి. క్రియ, వర్బ్. ఈ కింది వాక్యాలను శ్రద్ధగా చదవండి. ఇప్పుడు అమల పుస్తకం చదువుతున్నది. నిన్న మా అన్న బంతి ఆట ఆడాడు. రేపు పంతులు గారు పెందల కడనే వస్తారు. పక్షులు గింజలు తింటున్నాయి. పై వాక్యాలలో అమల, అన్న, పంతులు గారు, పక్షులు కొన్ని పనులు చేస్తున్నారు. అమల, అన్న మొదలైన పదాలను ఏమంటారు? నామవాచకాలు. వీటిని కర్త కూడా అంటాం. నామవాచకం లేక సర్వనామం చేసే పనులను తెలిపే పదాలను క్రియలు అంటాం. ఏదైనా ఒక పనిని, స్థితిని తెలిపే పదాలను క్రియాపదాలు అంటారు. క్రియలు, క్రియలు 2 రకాలు. అవి సమాపక క్రియలు, అసమాపక క్రియలు. వాక్యంలోని అర్థాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. ఉదాహరణలకు, కమల బడికి వెళ్ళింది, నాన్నగారు అలసిపోయారు, అమ్మ వంట చేసింది. ఈ వాక్యాల్లో వెళ్ళింది, అలసిపోయారు, చేసింది అనేవి సమాపక క్రియలు. సమాపక క్రియలు వాక్యాన్ని పూర్తి చేస్తాయి. ఉదాహరణలు, కమల పాలు తాగి బడికి వెళ్ళింది, నాన్నగారు తోట పని చేసి అలసిపోయారు, అమ్మ బట్టలు ఉతికి వంట చేసింది. పై వాక్యాల్లో తాగి, చేసి, ఉతికి అనేవి అసమాపక క్రియలు. ఇంకొన్ని ఉదాహరణలు, నేను పుస్తకం చదివి నిద్రపోయాను, కోతి చెట్టు ఎక్కి అరటి పళ్ళు తింది, పోలీసులను చూసి దొంగ పారిపోయాడు. పిల్లలారా, ఈరోజు ఈ కార్యక్రమంలో
సమాపక క్రియ అసమాపక క్రియ గురించి మీకు మంచి అవగాహన వచ్చిందని భావిస్తున్నాం. సమాపక అసమాపక క్రియలను గురించి తెలుసుకుని వాక్యాల్లో ఉపయోగిస్తూ ఉండండి. దీనితో మన ఈనాటి భాషాదర్శిని కార్యక్రమం పూర్తి అవుతుంది. మీ దగ్గర నుంచి సెలవు. ధన్యవాదం. నమస్కారం.